హలో హైదరాబాద్, దిస్ ఈస్ హైదరాబాద్. ఆరంతస్తుల మేడైది అని పొంగిపోకు. ఆ రంగులం తేడాం తేలినా అంగుళం కూడా మిగిలేదేలే. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు ఏదీ వదలని అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు హైడ్రా నిద్రపోతుంది. కబ్జా కోరుల కోరలను పీకి కొరడా చూపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి విల్లాలు, విలాసాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న కబ్జా రాయిళ్ల అంతు తేలేదాకా విశ్రాంతిలే అన్నట్టుగా బుల్డోజర్లను వెంట పెట్టుకుని వేటకు దిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలా చెప్పిన మాటల్ని అమలు చేస్తూ పోతుంది ఇప్పుడు తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నడిపోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్కడా కబ్జా వాసన వచ్చినా వెంటనే కూల్చేస్తుంది. అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టులు చేసుకుంటూ పోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 250 మంది హైడ్రా ఆఫీసర్లు బుల్డోజర్లను వెంట పెట్టుకుని అక్రమార్కులు తాట తీసే పనిలో పడ్డారు. అక్రమమని చిన్న క్లూ దొరికితే చాలు కూల్చేస్తున్నారు. బీద బస్తీలైనా పేదోళ్ల బిల్డింగ్లైనా ఒకటినంటుంది, గీత దాటితే కూల్చివేతలేనంటూ ఇప్పటికే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపింది. జిహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చాలా చెరువులు 60% వరకు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారుల లెక్కల్లో తేలింది. వాటి పరిరక్షణకు యాక్షన్లోకి దిగిన హైడ్రా అధికారులు ఇప్పటికే రాజేంద్ర నగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్లో అనేక అక్రమ నిర్మాణాలను తొలగించారు. పొలిటికల్ ఒత్తిళ్లకు తావు లేకుండా ఎక్కడ అక్రమాలు కనిపించినా వెంటనే కొరడా జల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఆపరేషన్ హైడ్రా పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్ కు రూట్ వేసింది. ఫామ్ హౌస్ల సాక్షిగా ఎవరు భుజాలు తడుముకుంటున్నారో, ఎవరు భుజాలు ఎగరేస్తున్నారో ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలియవస్తుందన్న చర్చ రాజకీయంగా జరుగుతుంది. ముఖ్యంగా జిన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన రగడ పిచ్చి పిచ్చిగా కాకరేపుతుంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ సుప్రీం లీడర్, మాజీ మంత్రి కేటీఆర్ దేనంటూ కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. అయితే తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, జిన్వాడ ఫామ్ హౌస్ తన మిత్రుడి దగ్గర లీజ్ కు మాత్రమే తీసుకున్నానని, ఒకవేళ ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూల్చి వేస్తానంటున్న మాజీ మంత్రి కేటీఆర్. అయితే 100 to 150% జిన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనని, అది బఫర్ జోన్ లోనే ఉందని కాంగ్రెస్ వెంటనే కౌంటర్ వేసింది. అంతేకాదు, ఆనాడు ఇదే ఫామ్ హౌస్ పై సీఎం రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారన్న ఆరోపణలతో కేసులు పెట్టారని, మరి ఇప్పుడెలా మాట్లాడతారంటూ కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబడుతోంది కాంగ్రెస్. అయితే హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందన్నది బీఆర్ఎస్ వాదన. అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారని, అందులో మంత్రులు కూడా ఉన్నారంటున్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. జూలైలో అంకురార్పణ చేసిన హైడ్రా 3 లక్షలతో ఏర్పడింది. మొదటి లక్ష్యం చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, ఓపెన్ స్పేస్, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్లు, ల్యాండ్ పార్సిల్లు లాంటి ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవటం. 2 లక్షలు విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవడంతో పాటు పునరావాస చర్యలను కల్పించడం. 3 లక్షలు జలమయమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, అలాగే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం. ఈ 3 లక్షలతో ఏర్పాటైన హైడ్రా ఓ ఇండిపెండెంట్ వ్యవస్థ. హైడ్రా పరిధిలోకి జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. అలాగే సంగారెడ్డి, రంగారెడ్డి కొంత భాగం హైడ్రా పరిధిలోకి వస్తుంది. జిహెచ్ఎంసీతో సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం. ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించే హైడ్రాలో దాదాపు 20 మంది సభ్యులుంటారు. హైడ్రా కమిషనర్ మెంబర్స్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇందులో ఉంటారు. ఈ టీం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే హైడ్రాను సమర్థంగా నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి వ్యవస్థతో చెరువుల కబ్జాను అరికట్టడం, ప్రభుత్వ భూముల అక్రమణను కట్టడి చేయడం నిజంగా సూపర్. కానీ అసలు నిందితులను పట్టుకునేదెలా? ఇళ్లకు, భారీ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎవరు ఏమి చేయలేరా? కళ్ళు మూసుకొని సంతకాలు చేశారా? లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారా?
రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిన అక్రమాలు, టౌన్ ప్లానింగ్ విభాగంలో నేరాలను ఎలా కట్ట చేస్తారు, అసలు ముద్దాయిలు వాళ్లే అని అంతా భావిస్తున్నప్పుడు ఇవే బుల్డోజర్లు వాళ్ల ఇళ్ల వైపు మళ్లించగలరా, వాళ్లు మెక్కిన లంచాలు కక్కించగలరా? ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. యథేచ్ఛగా చెరువుల కబ్జాలను ప్రోత్సహించిన, చేస్తున్న వాళ్లకు సహకరించిన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి, కోర్టు మెట్లెక్కించాలి, కటకటాల వెనక్కి నెట్టాలి. అందుకోసం ప్రభుత్వం దానికి ఓ కమిషను, సిట్ను ఏర్పాటు చేయాలన్నది పబ్లిక్ డిమాండ్.